తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడపై ఒక రకమైన కత్తి వేలాడుతోంది అది దిగుతుందా లేదా అనేది ఆయన పాలనపై ఆధారపడి ఉంటుంది ఆయన తాజాగా చేసిన స్టేట్మెంట్ ఇదే విషయాన్ని చెబుతోంది అసలు తేడా ఎక్కడొచ్చింది రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలంగాణ కొత్త సీఎంగా ప్రజలే రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గత సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికే ఎక్కువ క్రేజ్ వచ్చింది అలా ప్రజాభిమానం పొందిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆరు నెలల్లో మాత్రం అంచనాలకు తగినట్లుగా పాలించలేకపోయారు అనే వాదన ఓవైపు వినిపిస్తోంది ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కారణాలైనా చెప్పుకోవచ్చు అల్టిమేట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కీలకం మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలిచినా పద్నాలుగు సీట్లు ఎందుకు గెలవలేకపోయింది అనేది ఇప్పుడు రేవంత్కి పెద్ద తలనొప్పిగా మారింది కాంగ్రెస్కి పద్నాలుగు సీట్లు రాకపోవడం ఒక సమస్య అయితే అనూహ్యంగా బీజేపీ పుంజుకుని ఎనిమిది సీట్లు తెచ్చుకోవడం మరో పెద్ద సమస్య బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఆ పార్టీ చాలా రాష్ట్రాలలో ఇలాగే వచ్చి అక్కడి ప్రాంతీయ పార్టీలను రాజకీయంగా తొక్కేసింది ఆ తర్వాత తాను ఎదిగి అధికారం దక్కించుకుంది అదేవిధంగా తెలంగాణలో బిఆర్ఎస్ ను వెనక్కి నెట్టి బీజేపీ వచ్చేసింది రేపు కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది ఇదే ఢిల్లీ హైకమాండ్ పెద్దలకు టెన్షన్ తెప్పిస్తోంది అందుకే రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెంచారని టాక్ ఈ మధ్య ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కోల్పోయింది అలాగే లోక్సభ ఎన్నికల్లో అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కూడా బీజేపీకి బలం పెరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మంచి మార్కులు తెచ్చుకున్న అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బెస్ట్ పర్ఫార్మ్ చూపించలేకపోవడం ఆ పార్టీకి సమస్య అవుతోంది ఈ కారణంగానే రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతోంది పద్నాలుగు సీట్లు ఎందుకు రాలేదు అనే అంశంపై త్వరలో ఏఐసిసి త్రిసభ్య కమిటీ తెలంగాణకు రాబోతుంది అంటే రేవంత్ రెడ్డికి అది సమస్యే ఆ కమిటీ వచ్చి లోపాలన్నీ వెతికి ఓ రిపోర్ట్ను హైకమాండ్కి ఇస్తుంది అది ఏ రిపోర్ట్ ఇచ్చినా అల్టిమేట్ గా అది రేవంత్ రెడ్డికి తలనొప్పి అందుకే ఆయన అలర్ట్ అయ్యారు ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు రోజు రోజుకు తగ్గుతున్న గ్రాఫ్ని తిరిగి నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు తాజాగా రోజుకు పన్నెండు గంటలు కాకుండా పద్దెనిమిది గంటలు పనిచేస్తానని ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేస్తాను అన్నారు తద్వారా ఆయన అలర్ట్ అయ్యారనే సంకేతాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డికి ఏపీ నుంచి మరో కత్తి వేలాడుతోంది ఏపీ అభివృద్ధి చెందుతూ ఉంటే అది తెలంగాణకు సమస్యే తెలంగాణకు వచ్చే పెట్టుబడులను ఏపీ ఆకర్షించే ప్రమాదం ఉంది అయితే ఇప్పటికీ ఫ్యా ెట్ హైదరాబాదే కాబట్టి ఇప్పట్లో పెద్దగా సమస్య రాకపోవచ్చు అలాగని తేలిగ్గా తీసుకుంటే తాబేలు కుందేలు కథలా మారే ప్రమాదం ఉంటుంది అందుకే రేవంత్ రెడ్డి తనను ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చుతూ ఆయన కంటే ఎక్కువ కష్టపడతానని అంటున్నారు తద్వారా రాబోయే ముప్పును ముందే గమనించి జాగ్రత్త పడుతున్నారని అనుకోవచ్చు తద్వారా మనం ఆయనలో ఇకపై కొత్త సీఎంను చూస్తామని అనుకోవచ్చు